రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు మనం కిచెన్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మనం దిశల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వాటి దిశల గురించి వివరంగా తెలుసుకుందాం. మనకు ప్రధానంగా నాలుగు దిక్కులు మరియు నాలుగు దిశలు ఉన్నవి, వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దిక్కుల గురించి తెలుసుకుందాం. అవి ఒకటి తూర్పు, రెండు పడమర, మూడు ఉత్తరం, నాలుగు దక్షిణం. మొదటిది తూర్పు దిక్కు. ఈ దిక్కును మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. సూర్యభగవానుడు ఉదయించే దిక్కునే తూర్పు దిక్కు అంటారు, లేదా తెల్లవారగానే సూర్యభగవానుడు కనిపించే దిక్కు తూర్పు దిక్కు అని మనందరికీ తెలుసు. ఈ బంగాళాఖాతం ఉంది ఈ దిక్కుకు. ఇక రెండవది పడమర దిక్కు. సూర్యభగవానుడు అస్తమించే దిక్కునే పడమర దిక్కు, లేదా తూర్పుకు అభిముఖంగా ఉండే దిక్కును పడమర దిక్కు అంటారు. ఈ దిక్కున మన దేశానికి అరేబియా సముద్రం ఉంది. ఇక మూడవ దిక్కు ఉత్తర దిక్కు. ఈ దిక్కును మనం సూర్యోదయ వేళ సూర్యభగవానుడు ఎదురుగా నిలబడ్డప్పుడు మన ఎడమ చేతి వైపు ఉండే దిక్కునే ఉత్తర దిక్కు అంటారు. ఈ దిక్కున మన దేశానికి మహాశివుని హిమాలయాలు ఉన్నాయి. ఇక నాలుగవ దిక్కు దక్షిణ దిక్కు. ఈ దిక్కును కూడా మనం సూర్యోదయ వేళ సూర్యభగవానుడు ఎదురుగా నిలబడ్డప్పుడు మన కుడి చేతిపై ఉండే దిక్కును దక్షిణపు దిక్కు అంటారు, లేదా ఉత్తర దిశకు ఉండే దిక్కును దక్షిణ దిక్కు అంటారు. ఇంతవరకు మనం దిక్కుల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు దిశల గురించి తెలుసుకుందాం. రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఇంతవరకు మనం దిక్కుల గురించి తెలుసుకున్నాం, మరియు ఇప్పుడు మనం దిశల గురించి తెలుసుకుందాం. ఇందులో దిశలు నాలుగు: ఈశాన్యం, వాయుగ్యం, ఆగ్నేయం, నైరుతి. ముందుగా మీకు నేను ఈశాన్యం గురించి వివరిస్తాను. ఈ దిశను మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ దిశ తూర్పు మరియు ఉత్తరం కలిపే ప్రాంతాన్ని ఈశాన్యం అంటారు. ఈ దిశ వాస్తు నిర్మాణంలో పూజ గదికి కేటాయించబడింది. ఇక రెండవది వాయుగ్యం. ఈ దిశను మనం ఉత్తరం మరియు పక్షిణం కలిపే ప్రాంతంగా గుర్తించాలి. ఈ దిశనే మనం వాయుగ్యం అంటాం. ఈ దిశ ముఖ్యంగా టాయిలెట్స్ కోసం కేటాయించబడింది. ఇక మూడవది ఆగ్నేయం. ఈ దిశను మనం తూర్పు మరియు దక్షిణం కలిపే ప్రాంతంగా గుర్తించాలి. ఈ దిశనే మనం ఆగ్నేయం అంటారు. ఈ దిశ ముఖ్యంగా ఆడవారికి చాలా అనుకూలమైనది. ఈ దిశను వాస్తుశాస్త్రరీత్యా వంటగదికి కేటాయించడం జరిగింది. ఇక నాలుగవ దిశ నైరుతి. ఈ దిశను మనం పడమ మరియు దక్షిణం కలిపే ప్రాంతంగా గుర్తించాలి. ఈ దిశనే మనం నైరుతి అంటాం. ఈ దిశలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే వాస్తురీత్యా దోషాలు సంభవిస్తాయి, అనారోగ్యాలు దరిచేరుతాయి. కాబట్టి ఇంటి నిర్మాణంలో ఏ దిక్కు మరియు దిశలలో కాంప్రమైజ్ అయినా ఈ నైరుతితో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఇవి దిశలు వాస్తుశాస్త్రంలో ఇవి చాలా ముఖ్యమైనవి. వాస్తులో ముందుగా వీటి గురించి తెలుసుకోవాలి. శుభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.